మూగజీవాలను పెంచడమే కాదు వాటిని సంరక్షించడం కూడా యజమానుల బాధ్యత అయితే ఓ విదేశీ యోగుడు నిర్లక్ష్యంతో జాతికి చెందిన కుక్క పిల్లలు చనిపోయాయి దీనిపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మూగజీవాలపై పెరుగుతున్న హింసకు చెక్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు పీపుల్ ఫర్ యానిమల్ ప్రతినిధులు రూపం ముఖం పెంపుడు కుక్కల్లో మేలు రకం మనుషులతో స్నేహ సంబంధం ఇది పగ్జాతి సునకం లక్షణం వీటిని పెంచేందుకు చాలా మంది ఇష్టపడతారు పిల్లగా ఉన్నప్పుడు కొని తెచ్చుకొని ప్రేమతో సాగుతారు తాము పెంచుకున్న కుక్కో కుక్కపిల్లో తప్పిపోతే ఇంట్లో ఒక మనిషి తప్పిపోయిన దానికంటే ఎక్కువగా బాధపడతారు కానీ ఓ విదేశీ యువకుడి నిర్లక్ష్యం పెంపుడు కుక్కపిల్ల ఉసురు తీసింది పగ్జాతికి చెందిన నాలుగు కుక్క పిల్లలు ఆకలితో అలమటించ చనిపోయాయి ఈ పిల్లల తల్లి తండ్రి కూడా బెలుతురు లేక దాహంతో అల్లాడి శుష్కించిపోయి చనిపోయే స్థితిలో ఉన్నాయి వీటిని పోలీసులు పీపుల్స్ వర్ యానిమల్స్ సిబ్బంది రక్షించారు క్యామ్రూన్ దేశానికి చెందిన ఎల్వేస్ హైదరాబాద్ లోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆప్రాల్లో ఓ ఇంట్లో అద్దెకుంటున్నాడు పగ్జాతికి చెందిన రెండు కుక్కల్ని పెంచుతున్నాడు నెలన్నర క్రితం పెద్ద కుక్క నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది ఇంతలో ఎల్విస్ పాస్పోర్ట్ పని మీద కెమెరూన్ వెళ్లాడు తన ఫ్రెండ్ అయిన పీటర్ కు సంరక్షణ బాధ్యతలు అప్పగించాడు పీటర్ కు యాక్సిడెంట్ కావడంతో ఫీడింగ్ ఇచ్చేవారు లేరు దీంతో పాటు కూడా తగలకపోవడంతో పిల్లలు చనిపోయాయి స్థానికుల సమాచారంతో పీపుల్స్ ఫర్ యానిమల్స్ సంస్థ సహకారంతో పోలీసులు రూమ్ తెరిచారు చనిపోయిన కుక్క పిల్లల దృశ్యాలు చూసి చలించిపోయారు పూర్తిగా నిరసించిపోయిన పెద్ద కుక్కలను రక్షించారు చాలా బిహేవ్ జరిగింది ఎందుకంటే నోరు లేదు వాటికి భోజనం లేదు వాటర్ లేదు వెంటిలేషన్ లేదు ఎంత సిచ్యువేషన్ అయిపోయిందంటే నిన్నటి నుంచి నా కేర్లో ఉన్నాయి అవి కానీ రూమ్లో లోపలికి తీసుకెళ్ళి అట్లీస్ట్ మెయిన్ డోర్ క్లోజ్ చేస్తున్నా ఆ ట్రామాలో ఉండి రావటంతో డోర్ క్లోజ్ చేస్తే వెంటనే చేస్తున్నాయి ఓపెన్ చేసిన ప్రతిసారి ఆ ఫీమేల్ పప్ పాపం పద్దాక పైకి వెళ్తుంది అక్కడ ఇంకా పప్స్ ఉన్నాయి అనుకోని మదర్ కదా పెద్ద కుక్కల ఆరోగ్యం క్షీణించిందని అవి కోలుకోవడానికి సమయం పడుతుందని పీపుల్స్ ఫర్ యానిమల్ ప్రతినిధులు చెబుతున్నారు నాలుగు పప్పీలు చచ్చిపోయినాయి ఇక్కడ ఇది పగ్ పప్పీలు సో మదర్ ఫాదర్ కూడా స్టార్ స్టార్ విషయంలో ఉన్నాయి ఆకలిగా కొద్ది మెడికల్ కూడా అటెన్షన్ ఉంది దానికి సో అవి పపీస్ అని పోలీస్కి చేసి వాళ్ళకు పోస్ట్ మార్టం గురించి పంపిస్తున్నాము మదర్ ఫాదర్ కూడా తీసుకెళ్ళి మెడికేషన్ కూడా చేసి దానికి మెడికల్ చెకప్ చేసి మా షెల్టర్లో దానికి వసతి అది ఇచ్చేస్తాం ఒక వారం నుంచి దానికి తిండి ఫుడ్ లేదు వాళ్ళు లాకేసి ఆయన టైనెంట్ ఉన్నారు ఆయన లీవీస్ లీవీస్ అన్నీ సో ఆయన అక్కడ వెళ్ళిపోయాడు అండి వెళ్ళిపోయిన తర్వాత ఫుడ్ లేకుండా లేకుండా ఇప్పుడు ఫుడ్ ఉంటేనే కదా మదర్కి పాలు వచ్చేది పాపం పాలు తా పాలు లేవి ఏమి లేవు ఒక వారం నుంచి ఆ పాలు లేకుండా మరి కా మామూలుగా ఎనివేవి మేము పోస్ట్ మార్టం పంపిస్తున్నాము అక్కడి నుంచి కూడా రిపోర్ట్ వచ్చేస్తుంది పీపుల్స్ వర్ ఆనిమల్స్ సంస్థ ఫిర్యాదుతో ఎల్విస్ బై కేసు నమోదు చేశామన్నారు పోలీసులు ఎల్విస్ ఎల్విస్ అనే అతను వీటిని పెంచుకుంటున్నాడు అయితే అతను పాస్పోర్ట్ పని మీద కెమెరాన్ దేశస్థుడు కెమెరాన్కి వెళ్ళిపోయి తన ఫ్రెండ్కి అప్పచెప్పడం జరిగింది ఇవి అయితే తను యాక్సిడెంట్ కావడం వల్ల పట్టించుకోకపోవడం వల్ల ఈ ఈ ఫోర్ పంపీస్ కూడా చనిపోవడం జరిగింది దాదాపు ఒక టెన్ డేస్ నుంచి కూడా వాటికి ఫుడ్ పెట్టకపోవడం వల్ల అవి స్టార్వేషన్ గురై చనిపోయాయి మనం ఒక యానిమల్ని ఇంటికి తీసుకొస్తే వాటికి చట్ట ప్రకారంగా కొన్ని హక్కులు ఉన్నాయి మనం ఆ హక్కులన్నీ వాటికి ఇచ్చి మనం ఎప్పుడైతే తీసుకొచ్చారో మీ బాధ్యతగా మీరు దానికి తిండి పెట్టవలసిన బాధ్యత మీది కాబట్టి ఖచ్చితంగా అది చట్టపరంగా అది తప్పు ఓకే దాన్ని ప్రివెన్షన్ ఆఫ్ క్రూవలిటీ యాక్ట్ కింద దాన్ని మనము పర్స్యూ చేయొచ్చు కేస్ జంతువులను పెంచటమే కాదు వాటి ఆకలి తీర్చి ఆరోగ్యంగా సంరక్షించుకోవాల్సిన బాధ్యత పోషకులదేనంటున్నారు పీపుల్స్ ఫర్ యానిమల్ ప్రతినిధులు మనుషుల్లాగే పెంపుడు జంతువులకు కూడా హక్కులుంటాయని కుక్కల్ని నిర్లక్ష్యంగా వదిలేసి వాటి మరణానికి కారణమైన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు